హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు శ్రీని టీవీ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో శరవేగంగా జరుగుతోంది అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ఆల్ టైమ్ ఫేవరేట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ద్విపాత్ర అభినయం చేయనుందట వాటిలో ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్ర కాగా మరో పాత్ర ఆమె తల్లి మందాకిని దేవి పాత్ర అట అన్నట్టు ఈ పాత్రకు సినిమాలో ఎక్కడా డైలాగ్స్ ఉండవని కూడా తెలుస్తోంది మొత్తానికి ఐశ్వర్యరాయ్ రోల్ బాగా ఎగ్జైటింగ్ గా ఉండబోతోందట పైగా నందిని పాత్ర వెరీ బోల్డ్గా ఉంటుందట కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా హాట్నెస్తో హద్దిమీరి ఉంటాయని ఆ సన్నివేశాల్లో ఫుల్ ఎక్స్పోజింగ్ చేయడానికి ఐశ్వర్యరాయ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా కళాదర్శకుడుగా తోటతరని పనిచేయనున్నారు ఈ చిత్రంలో జయం రవి విక్రమ్ కార్తి విజయ్ సేతుపతి మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలు త్రిషా అమలాపాల్ ఐశ్వర్య లక్ష్మి లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ నటించనున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రీని టీవీ